జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక దళితులకు సంబంధించి పదకాలన్ని ఎత్తివేయడం దారుణమని ఎస్సీ ఎస్టీ అధ్యక్షులు ఎస్ మల్లి అన్నారు. రాజ్యాంగపరమైన కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులను జగనన్న నవరత్నాలకు మళ్లించడం ఏంటని ప్రశ్నించారు. దీనివల్ల దళితులు నష్టపోతున్నారు అన్నారు. వీటన్నింటిపై తక్షణమే చర్యలు తీసుకొని ఎస్సీ ఎస్టీ వెనుకబడిన సంఘాలకు న్యాయం చేయాలని నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓకు వినతి పత్రం అందించారు. ఆదివాసీ దినోత్సవ సందర్భంగా మాకు రాష్ట్ర ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలు రద్దు చేసింది మేము పునరుద్ధరించాలని కోరుకుంటాం. ఎందుకంటే ఆ పథకాలు కానీ లేకుంటే దాదాపు 18 పథకాల దాకా రద్దు చేసినారు. చాలా అన్యాయము దుర్మార్గము. ఇది ఎస్సీ దళితులకి గిరిజనులకు సంబంధించినటువంటి పథకాలు మొత్తము గ్రామీణ ప్రాంతంలో అస్తవ్యస్తం అయిపోయింది. ఎందుకంటే బ్యాంకుల నుంచి ఏదో కొద్ది గొప్ప రుణాలు ఇచ్చేవాళ్ళు అవి ఇవ్వటం లేదు, ఆ లోన్లు ఇచ్చేవాళ్ళు అవి ఇవ్వట్లేదు, భూమి కొనుగోలు పథకం ఉండేది అది కూడా లేదు, అదేమంటే కులాంతర వివాహం చేసుకున్న వాళ్ళకి ప్రోత్సాహాలు ఇచ్చేవాళ్ళు అది కూడా ఇవ్వట్లేదు. ఆ విధంగా విదేశాలకు పోయి విద్య నేర్చుకుని విద్యని అభ్యసించారు యూనివర్సిటీలో చదువుకునే గొప్పగా తయారయ్యే వాళ్ళు అట్లాంటి పథకాలు కూడా రద్దు చేసినారు. విదేశీ విద్య కానీ ఒక స్కాలర్షిప్లు కానీ ఏ యొక్క పథకాన్ని కూడా మేము దళితులకి గిరిజనులకు సంబంధించిన పథకాలనే రద్దు చేసినందువల్ల మా పరిస్థితి గ్రామాల్లో అస్తవ్యస్తంగా ఉంది. మాకు మేము మళ్ళీ కూడా ఈ యొక్క తండ్రుల వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి రుణాలు తీసుకొని వాళ్ళ దగ్గర ఇరుక్కొని అరాకరో ఎకరో అమ్ముకొని దీన స్థితిలో పడే పరిస్థితి దళితులకి గిరిజనులకు ఉంది. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాల్సిన ఈ పథకాల ద్వారా ఆదుకుంటున్న వాళ్ళు గతంలో కూడా ఆ లక్ష్యంతోనే 1974లో ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ వివిధ కార్పొరేషన్లు పెట్టి దాన్ని కోట్ల రూపాయలు ఇచ్చి మామూలు ఆదుకుంటున్న వాళ్ళు ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. కాబట్టి ఇది మాత్రం జగనన్న గారు కూడా ఆయన కూడా గమనించాలి, తప్పకుండా మాకు న్యాయం జరగాలి. ఎందుకంటే ఈ ఆదివాసీ దినో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు ఇప్పుడు మాకు దళితులు గిరిజనులకి ఇచ్చినటువంటి పథకం కానీ కళ్యాణి లక్ష్మి కానీ గిరిజనులకు సంబంధించినటువంటి ఏ పథకం కానీ మాకు జగనన్న బీమాగా కూడా రావట్లేదు. ఇంత దారుణంగా ఉంది మా పరిస్థితి. కాబట్టి మాకు అన్యాయం చేసిన వాళ్ళని వెంటనే ఆ పథకాలన్నీ కూడా 18 పథకాలను పునరుద్ధరించాలనేది